రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఫిబ్రవరి 12, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనము. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ వద్దకు రాదు. ప్రియులారా, ప్రపంచంలో మొత్తము ఎలాంటి అపాయం వచ్చినా సరే మనము మాత్రము ఏ రకంగానూ నాశనం కాకుండా కాపాడుతానని ఈ వచనం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అది ఎంత అద్భుతమైన మాటో కదా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితిని మనం గమనించినట్లయితే అనేక మంది మనకంటే ధనవంతులు, ఉన్నతులు, అనేక ఘనమైన పేరు గలవారు, ప్రముఖులు అందరూ కూడా అనేకమంది చనిపోయారు. అయితే మనల్ని మన దేవుడు ఈ తెగులు రాకుండా ఎంత చక్కగా కాపాడాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యాన్ని ఆయన మన కొరకు ఏర్పాటు చేసినట్లు మనం గమనించగలము. అలాగే మనము ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి తప్పింపబడులాగున ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడుచున్నాడు. కాబట్టి ఆయన యొక్క కృపను మనము ఎంతో గొప్పగా కొనియాడాలి. అలాగే ప్రతి విధమైనటువంటి చీకటిలో ఎగురు బాణమునకైనను, రాత్రివేళ కలుగు భయముకైనా, అలాగే మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనా మనం భయపడకుండా దేవుడు చేస్తాడు. అది మన యొక్క జీవిత కాలంలో ఎలాంటి మధ్యాహ్నకాల రోగము అంటే మన నడి వయస్కులో వచ్చేటువంటివి రోగాలు కానీ ఏవైనా మనల్ని నాశనం చేయకుండా పూర్ణాయుషును పొందకుండా మనకు గనక నాశనాన్ని కలిగిస్తే వాటిని కూడా దేవుడు తొలగిస్తానని సెలవిస్తున్నాడు. అంటే మనము దీర్ఘాయువుతోనూ ఆ దీర్ఘాయువును చక్కని ఆరోగ్యంతోనూ జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఆయనను ఆశ్రయించి ఆయన యొక్క నీడను గనక మనం విశ్రమించినట్లయితే మనకు ఏ యొక్క అపాయము కూడా కలగకుండా దేవుడే కాపాడుతాడు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఇలాంటి ఆశ్రయాన్ని కల్పించే దేవుని యొద్దకు వచ్చి ఆయన యొక్క కృపలోనే నడుచుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.